అమ్మల్లో ఆడబిడ్డలు ఎయిర్పోర్ట్ నుంచి చూస్తున్నా మీ ఉత్సాహం. నేనేం కొత్తగా ఎన్నో సార్లు ఈస్ట్ గోదావరి జిల్లాకు వచ్చాను, జగ్గంపేట కూడా చాలా సార్లు వచ్చాను. ఈసారి మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఊర్లు ఊర్లే కదిలొస్తున్నారు. నేనెప్పుడు కూడా తల్లిదండ్రులు పిల్లల్ని భుజాల మీద పెట్టుకుని చంద్రన్న మా పిల్లల్ని మేము పోషిస్తాం కానీ వాళ్ళ భవిష్యత్తు నువ్వే చూడమని తల్లిదండ్రులు అప్పగిస్తున్నారండి. అదేవిధంగా టీనేజ్ పిల్లలైతే ఎంత దూరం వస్తే అంత దూరం తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని నా వెనక నడుస్తున్నారంటే ఇదన్నీ చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంది జగన్ పని అయిపోయింది. అయిపోయిందా లేదా? అయిపోయిందా లేదా? సైకోపోవాలా లేదా? ఇంకా భరించే శక్తి మీకుందా అని అడుగుతున్నా. ఏ తమ్ముళ్ళు భరిస్తారా? రాష్ట్రాన్ని నాశనం చేసుకుంటారా? నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఒక అవకాశం అన్నాడు జగన్, అదే చివరి అవకాశం. మళ్ళీ ఎవరైనా సరే బుద్ధుండేవాడిని జగన్ ఎంపిక చేసుకుంటారా తమ్ముళ్ళు? మా ఆడబిడ్డలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏమమ్మా ఇలాంటి దుర్మార్గుడికి మళ్ళా ఓటేస్తారా అని మేము అడుగుతున్నా. ఇక్కడుండే వాళ్ళందరికీ ఇబ్బందులు ఉన్నాయా లేదా? 4 ఏళ్లు బాధపడ్డారా లేదా? సర్వనాశనం అయ్యారు లేదా? ఏ తమ్ముళ్ళు బాధుడే బాధుడు అవునా? కోలుకునే పరిస్థితిలో ఉన్నారా మీరు? మామూలు బాధ కాదు, వీర బాధుడది. ఎంత భయంకరం అంటే ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, నేనేదో పొడి చేస్తున్నా. ఏం పొడుస్తావు నువ్వు? మొన్నటి వరకు పోలీసులు అడ్డం పెట్టుకొని పొడిచాడు కానీ ఇప్పుడు పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ప్రజా తిరుగుబాటు ముందర ఎవరైనా సరే తల వంచాల్సిందే. ఓసారి పోలీసులు చూస్తే నాకు బాగా జాలి కూడా వేస్తుంది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక వెలుగు వెలిగిన వ్యక్తులు మన పోలీసుల గౌరవంలో. ఆ రోజు జీతాల కొరత లేదు. నేను అడుగుతున్నా, ఇక్కడుండే కానిస్టేబుల్స్ అంతా ఉన్నారు, ఏమయ్యా మీకు అన్నీ వస్తున్నాయా అని అడుగుతున్నా. మీకెవరికైనా సరెండర్ లీవ్ మీకు ఇస్తున్నాడా అని అడుగుతున్నా. టీఏడీఏలు వస్తున్నాయని అడుగుతున్నా. హెల్త్ ఇన్సూరెన్స్ వస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అందరి మెడకు కత్తి పెట్టి చస్తావా నా మాట వింటావా అంటున్నాడు. ఇప్పుడు మనం అందరం ఏం చేయాలి? ఓటు ఆయుధం పెట్టి ఏం చేయాలి? ఫ్యాన్ని చితగొట్టాలి. మామూలు చితగొట్టడం కాదు, మళ్ళా కోలుకోకూడదు తమ్ముళ్ళు. ఈరోజు మీరు చూడండి, నేను బాధుడే బాధుడితో ప్రారంభించాను, ఇప్పుడు ఇదేం కర్మకొచ్చాం. ఒకసారి బాధుడే బాధుడు చూస్తే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీరే చెప్పండి. పెట్రోల్ ధర దేశంలోకెల్లా అత్యధికంగా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందంటే చేలిపైకి ఎత్తండి. పెట్రోల్ డీజిల్ పెంచాడు, వంట గ్యాస్ పెంచాడా లేదా? 7 సార్లు కరెంటు ఛార్జ్ పెరిగాయా లేదా? తెలుగుదేశం పార్టీ అధికారంలో పెరిగాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పుడు పెరగండి ఇప్పుడు ఎందుకు పెరిగాయి? చేతగాని దద్దమ్మ పాలన అవునా కాదా ఇది? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? కడాన మద్యం రేట్లు పెరిగాయా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అన్ని నాసిరకమే కదా, జే బ్రాండే కదా. ఎక్కడన్నా బ్రాండీ షాపుల్లో బిల్లు ఇస్తున్నారా తమ్ముళ్ళు? ఆన్లైన్ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారా? ఏంటి చిదంబరం రహస్యం ఏంటి? ఇక్కడ మీరు తాగే డబ్బుల్లో వాటా ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోతుంది? నాకంటే బాగా తెలుసు మీకు, అయినా మీకు కోపం రాదు రాదు భయపడుతున్నారు మీరు. కేసులు పెడతారని భయం మీకు, అవునా? ఏం తమ్ముళ్ళు, నా జీవితంలో ఎవ్వడో నా మీద కేసు పెట్టలా. సైకో నా మీద కూడా కేసులు పెట్టాడు. వేరే వాళ్ళు భయపడ్డారు, ఈ సైకో మాత్రం బరితెగించాడు. నేను ఒకటే చెప్పా, ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో, ప్రజల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప భయపడను. భయపడమంటారా? ఇంట్లో పడుకోమంటారా మీరు నన్ను? నేను అడుగుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా, మీరు కూడా భయపడద్దండి. నీ ప్రాణానికి నా ప్రాణం ఇచ్చి కాపాడుకుంటా, రాష్ట్రం కోసం పోరాడదాం. ఈ సైకోలందరినీ పట్టుకొచ్చి జూలో పెడదాం. ఒక సైకో అంటే పర్వాలా, ఊరికి ఒక సైకో తయారయ్యాడు ఇప్పుడు. ఒక పక్క చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవరు? ఈరోజు నేను ఒక్క విషయం అడుగుతున్నా, ఇదేం కర్మలో తమ్ముళ్ళు? రైతులు బాగున్నారా? బాగున్నారా అని అడుగుతున్నా. బాగున్నారంటే నేనేం మాట్లాడను. రైతులు చితికిపోయారా లేదా? ధాన్యం డబ్బులు మీకు వచ్చాయా? గిట్టుబాటు ధరలు వస్తున్నాయా? వ్యవసాయం ఏమైనా లాభసాటిగా ఉందా? మరి ఎట్లా? ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసింది నేనే పూర్తి చేశా, అవునా కాదా? చాగల్నాడు నేనే పూర్తి చేశాను. ఇక్కడుండే ఇరిగేషనే కాకుండా పురుషోత్తపట్నం కూడా పూర్తి చేసి ఏలేరు రిజర్వాయర్కి 35 TMC నీళ్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఏలేరు ఆధునీకరణ కోసం డబ్బులు ఇస్తే phase 1 చేస్తే phase 2 పనులు చేయకుండా నిలబెట్టిన ఘనత ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డిది. తమ్ముళ్ళు పోలవరం మీరందరూ చూస్తున్నారు, పూర్తవుతుంది ఆ పోలవరం? జీవితంలో ముంచేశాడా లేదా? 72% పూర్తి చేశామా లేదా? తెలుగుదేశం పార్టీ కృషి చేశామా లేదా? ఒక్కొక్కసారి బాధ, ఆవేదన, నేను చేసిన కష్టం, నా కష్టం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయిందని బాధ, ఆవేదన ఉంది. ఆ రోజు మీరు చూడండి, 28 సార్లు పోలవరం విజిట్ చేశాం, 78 సార్లు వర్చువల్ ఇన్స్పెక్షన్ పెట్టుకొని రివ్యూలు పెట్టుకున్నాం. 72% పూర్తి చేసి, అదే కానీ తెలుగుదేశం పార్టీ ఉండుంటే 2020 జూన్కి జాతికి అంకితం చేసేవారం. ఈ సైకో ముఖ్యమంత్రి రివర్స్ టెండరింగ్ అన్నాడు. రివర్స్ టెండరింగ్ అని అసలుకే మోసం వచ్చింది. డబ్బుల కోసం కక్కుర్తపడి ఏజెన్సీని మార్చాడు, ఆఫీసర్లు మార్చాడు, మళ్ళీ సిగ్గు లేకుండా ఆఫీసర్లు తీసుకొచ్చి మళ్ళీ సెక్రటరీగా పెట్టుకున్నాడు. ఇది ఏమైందంటే మధ్యలో వరదలు వచ్చాయి, డయాఫామ్ వాళ్ళు మొత్తం కొట్టుకోబోయింది, కాఫర్ డ్యామ్ పోయింది, ప్రాజెక్ట్ కి మొత్తానికి ముప్పు వచ్చే పరిస్థితికి వచ్చింది।